ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు. కరోనా కేసులు ఎదురేట కోటి. మహారాష్ట్రలోనే 19 లక్షల పాజిటివ్లు. 2-3 స్థానాల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. 7 నెలల్లో 95 లక్షల మంది రికవరీ. దేశంలో మరో 25 వేల మందికి వైరస్. కోవిడ్తో కొత్తగా 347 మందికి మృతి. కరోనా వ్యాక్సిన్కు సిద్ధం కండి. 25 నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలి. ప్రతి కేంద్రంలోనూ 5 అధికారులు. హెల్త్ కేర్ వర్కర్లతో పాటు పోలీసులు, మున్సిపల్, పిఆర్ సిబ్బందికి టీకా. తర్వాత 50 ఏళ్ళు దాటిన వారికి ప్రాధాన్యం. జిల్లాలో కాల్ సెంటర్, కంట్రోల్ రూమ్, ప్రతి వ్యాక్సిన్ కేంద్రం మ్యాపింగ్, సమీప సిహెచ్విసికి అనుసంధానం, సిసి కెమెరాలతో పర్యవేక్షణకు చర్యలు, జిల్లా కలెక్టర్లకు ఆరోగ్య శాఖ ఆదేశాలు. మనోళ్ళు చెత్తర కార్డు. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోరు. టీమిండియా బ్యాట్స్మెన్ వరుస స్కోర్లు 4-9-0, 4-0-8, 4-0-4-1. ఆడుతున్నది ఐర్లాండా, టీమిండియానా అనే అనుమానం. క్రీడలో ఉన్న కోహ్లీ సేనేనా, గల్లీ కుర్రాళ్ళ అనే అనుమానం ఎవరికైనా కలుగుతుంది. ఆస్ట్రేలియాపై తొలి టెస్టులో శనివారం టీమిండియా 2వ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసి చూసిన వారికి ఈ సందేహం కలుగుతుంది. సర్వం సిద్ధం. రేపు సీఎం జగన్ చేతుల మీదుగా తిక్కిళ్ళపాడులో పచ్చ జెండా. 22న ఒక జిల్లాలో ఒక గ్రామంలో రీసర్వే ప్రారంభం. తదుపరి ఒక డివిజన్లో ఒక గ్రామంలో శ్రీకారం. 20 రోజుల్లో మొదటి విడత. 5,122 గ్రామాలకు విస్తరణ. అమ్మ మన్నించు. తల్లుల పథకాలకు ఎసరు. ఆంక్షల సుడిలో అమ్మఒడి. ఆమె కంట కన్నీరు. తల్లుల సొమ్ము ఎవరా? ఆంక్షల సుడిలో అమ్మఒడి. 2 విడతలు 125,000 షరతులు. లబ్ధికి దూరం కానున్న లక్షలాది తల్లులు. పథకానికి తల రేషన్ కార్డుతో లింకు. అయితే ఇటీవల 8 లక్షల కార్డులు కట్. ఆ మేరకు అమ్మఒడికి భారీగా కోత. ఆగస్టు 31 నాటికి విద్యార్థికి 5 ఏళ్ళు. లేదంటే వారి తల్లులకు సహాయం లేనట్టే. డిసెంబర్ 19 నాటికి ఆధార్ లేకుంటే కోత. 1,00,000 రూపాయల మేర భారం తగ్గించుకునే ప్లాన్. దానికోసం లబ్ధిదారుల సంఖ్య కుదింపు. తల్లుల సొమ్ము ఎవరా? కొన్ని నెలలుగా ఖాతాలో పడిన నిధులు. గర్భిణీలు, బాలింతలకు 6,000. పిఎంఎంఈవై జేఏఎస్ వైఎస్ పథకం కింద కేంద్రం రాష్ట్రాల ఖర్చు 67 కోట్లు. తన వాటా 40 కోట్లు ఇచ్చేసిన కేంద్రం. తన నిధులు జమ చేయని సర్కారు. పైగా కేంద్రం నిధుల్లోనూ కొంత జమ. ఇప్పటికీ 16 కోట్లే తల్లుల ఖాతాల్లోకి. లక్షల మందికి గాను 26,000 మందికి. ప్రత్యామ్నాయం మేమే. జనసేనతో కలిసి బలమైన శక్తిగా మారుతాం. తరతరాలుగా రాయలసీమకు అన్యాయం. బీజేపీకి అధికారంతోనే సీమ అభివృద్ధి. ఇలాంటి ఎమ్మెల్యేలను, అరాచక శక్తులను లెక్క చేయం. సోమవీర్రాజు. వైసీపీకి విరాళాలు 8.92 కోట్లు. 2.5 కోట్లు విరాళం ఇచ్చిన శేఖర్ రెడ్డి కంపెనీ. విరాళాల వివరాలను ఈసీ సమర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్. సంక్రాంతికి 3,607 ప్రత్యేక బస్సులు. 8 నుంచి 13 వరకు ఆర్టీసీ, ఈడీ అంతా రివర్సే. 90 కోట్ల పేస్ట్ కంట్రోల్ టెండర్లో గోల్మాల్. టెక్నికల్ బ్లేడ్లలో 5 కంపెనీలు డిస్క్వాలిఫై. వాటిలో 3 రివర్స్ టెండరింగ్కు ఆహ్వానం. రాత్రి ఈ కంపెనీలకు ఈమెయిల్ సందేశం. నెల తర్వాత అకస్మాత్తుగా రివర్స్ టెండరింగ్. టెండర్ల నిబంధనలకు ఏపీఎం ఎస్ఐడిసి టూట్లు. ఇప్పుడు తెలంగాణ న్యూస్. కారు హస్తం కబ్జాలో నేస్తం. రోడ్డు పక్కన ఎకర 9 గంటలు సర్కారు భూమి. దానిపై కన్నేసిన వ్యాపారి. అక్రమంగా నిర్మాణాలు. కాంగ్రెస్ ఎంపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అండ. 30 కోట్ల భూమికి పార్టీలకు అతీతంగా టెండర్. ఇజ్రాయల్ గుడిసెలు వేస్తే అడ్డుకున్న అధికారులు. ఇప్పుడు వ్యాపార ఆక్రమణకు జీవ్ హుజార్. ప్రభుత్వ భూమిలో ప్లాట్లు 4-5 లక్షలకు అమ్మకం. అక్రమ దందాలో నేతలు, అధికారులు మిలాఖత్.
రాహుల్ గ్రీన్ సిగ్నల్, పార్టీ కోరినట్లు పనిచేసేందుకు సిద్ధం. వచ్చే నెలలో సంస్థాగత ఎన్నికలు, రెబల్స్తో గాంధీ కుటుంబ సభ్యులు భేటీ, త్వరలో కాంగ్రెస్ చింతన్ బైటన్. బీజేపీని అడ్డుకోవడంపైనే వ్యూహరచన, వీధి పోరాటాలు చేద్దాం ప్రియాంక. దాదాపు 7.5 తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మనసు మార్చుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు సానుకూల సంకేతాలు ఇచ్చారు. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్లో రివర్స్, రేపటి నుంచి మళ్ళీ పాత పద్ధతిలోనే కార్డు సాఫ్ట్వేర్ ద్వారా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు, అడ్వాన్సు, స్లాటు బుకింగ్ తాత్కాలికంగా నిలిపివేత. ఇప్పటి వరకు 2599 స్లాట్లు, 1766 రిజిస్ట్రేషన్లు మిగిలిపోయిన స్లాట్లకు రిజిస్ట్రేషన్లు కొనసాగింపు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పెరిగిన పారదర్శకత. సిఎస్ చేతులు కాలేక 3 నెలల తర్వాత మేల్కొన్న సర్కార్ రిజిస్ట్రేషన్లపై అధ్యయనం కరువు. ఆదరా బదరా అమలు, నిలిచిన 30,000 కోట్ల లావాదేవీలు, ఒక అధికారిపైనే ఆరోపణలు, ఎల్ఆర్ఎస్తో మరో సంక్షోభం, స్పందించకుంటే భారీ నష్టం. సారు సబ్సిడీలేమి, రైతు బంధుకు అందలం, యాంత్రీకరణ నిలిపివేతతో రైతులు కందని పనిముట్లు, విత్తనాలు మార్కెట్ ధరకే కొనాల్సిన పరిస్థితి, కాలగర్భంలో కలిసిపోయిన పంటల బీమా పథకాలు, పంటలు నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేని దుస్థితి, అమలకు నోచుకొని ఉచిత ఎరువుల పంపిణీ హామీ, కుంటుపడుతున్న వ్యవసాయ అనుబంధ పథకాలు, 28,718 కోట్లు బడ్జెట్ లెక్క, 16,000 కోట్లు ఖర్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.